హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాల్ స్పెషల్ రెసిపీ ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ తయారు చేయటానికి ముందుగా అరగంట ముందు బాస్మతి రైస్ని నీళ్ళలో వేసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్పై ఒక గిన్నె పెట్టుకొని అందులోకి నీళ్లు వేసుకొని మరిగించుకోవాలి నీళ్లు మరిగాక అరగంట ముందు నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి మరుగుతున్న నీళ్ళలో వేసుకొని ఈ వాటర్లోకి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేయటం వలన రైస్ ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా ఉంటుంది ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ బాస్మతి రైస్ని నైంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసి చూస్తే కట్ అవ్వాలి కాస్త పొడి పొడిగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ మొత్తం వడగట్టుకోవాలి ఇలాంటి చిల్లుల గిన్నెలోకి వేసుకొని నీళ్ళను మొత్తం వడగట్టుకొని ఇలా రైస్ని ప్రిపేర్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు బోన్లెస్ చికెన్ని తీసుకోవాలి బోన్లెస్ చికెన్ని ఇలా చిన్న పీసెస్లా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక త్రీ ఎగ్స్ని ఇలా బాగా బీట్ చేసుకొని వేడిగా ఉన్న ఆయిల్లోకి వేసుకోవాలి ఇలా ఎగ్ బ్యాటర్ని వేసుకొని ఈ ఎగ్ బ్యాటర్కి సరిపడా కొద్దిగా సాల్ట్ పావు టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఎగ్ని బాగా రోస్ట్ చేసుకోవాలి ఎగ్ ఇలా బాగా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి మరొక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలను వేసుకొని వేయించుకోవాలి వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అయ్యాక బోన్లెస్ చికెన్ పీసెస్ని వేసుకొని వేయించాలి ఈ చికెన్ ఫ్రైడ్ రైస్కి బోన్లెస్ చికెన్ అయితే టేస్ట్ బాగుంటుంది ఇలా చికెన్ని వేసుకొని ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో వేయించాలి ఇలా కాస్త ఫ్రై అయ్యాక మూత పెట్టుకొని మరొక త్రీ మినిట్స్ స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించాలి చికెన్ ఇలా బాగా రోస్ట్ అవ్వాలి చికెన్ ఇలా వేగాక ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వన్ ఫోర్త్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి అలాగే ఇందులోకి సోయా సాస్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ సోయా సాస్ వేసుకొని కలుపుకోవాలి చికెన్ ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి వెజిటబుల్స్ని వేసుకోవాలి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ క్యారెట్ స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే క్యాబేజ్ని కూడా వేసుకుని ఈ వెజిటబుల్స్ అన్నింటినీ టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఈ వెజిటబుల్స్ మరీ మెత్తగా కుక్ చేసుకోకూడదు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇలా మరొక రెండు నిమిషాలు వేగాక ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి నైంటీ పర్సెంట్ కుక్ చేసుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి ఇలా రైస్ వేసుకున్నాక ఈ రైస్కి సరిపడా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సోయా సాస్ టేస్ట్కి సరిపడా సాల్ట్ మనం రైస్ ఉడికించేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మీకు కాస్త స్పైసీగా కావాలంటే ఒక టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాక ఒక టీ స్పూన్ వెనిగర్ని కూడా వేసుకొని కలుపుకోవాలి వెనిగర్ని వేసుకొని మొత్తం రైస్కి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్ని వేసుకోవాలి ఫ్రై చేసుకున్న ఎగ్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి చివరగా ఇందులో కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే కొద్దిగా కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఇది వేడిగా తింటే చాలా బాగుంటుంది ఇంట్లోనే ఈజీగా చికెన్ ఫ్రైడ్ రైస్ని రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్